Hey, Sumathi! Sumathi! Sumathi, ఎందుకు వాణి కొట్టావు? చెప్పవే. అవసరం లేదు. ఇంతమంది ముందు వాడన్నది చెప్పాలంటే నాకే అసహ్యంగా ఉంది. అయ్యో అనయ్య, నాన్న, నేను ఏ తప్పు చేయలేదు. ఒట్టు నువ్వు ఊరుకోరా. తనేం తప్పు చేశాడు? చెప్పవే. ఇదేమని ఇల్లా కోట, దోషుల విచారణ చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక పనివాడు వాణ్ణి నాతో సమానంగా చేసి ఇద్దరిని కలిపి విచారణ జరిపిస్తున్నారా? Yes, this is the bloody court. ఇలా చూడు, నువ్వు ఇంటికి వచ్చి 4 నెలలు అవుతోంది, కానీ వాడు 10 ఏళ్లుగా ఇదే ఇంట్లో పనిచేస్తున్నాడు. వాడి గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. హీఈస్ లైక్ మై బ్రదర్, యు నో దట్. సుము, టేక్ ఇట్ ఈజీ. సుమతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఎందుకు మీరు దాచారణ చూస్తున్నారు? ప్రతిదీ అలా దాచారణ చూస్తేనే గొడవలు పెరిగిపోతాయి. ఇలా చూడమ్మా, ఎవరు దాచారు, ఏం దాచారు, ఎందుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇలా చిన్న చిన్న విషయాలు పెద్ద చేసి కుటుంబాన్ని రచ్చగెడుచుకో. ఏది చిన్న విషయం? ఇంట్లో ఎవరు లేనప్పుడు పనుడు నాకు పొద్దు పోవడం లేదు, ఆడుకుందాం రా అని పిలిస్తే వెళ్ళాలా? వాడు అలా అన్నాడే అనుకో, నాతో ఈ విధంగా మాట్లాడుకు ఇలా ప్రవర్తించుకొని నోరుతో చెప్పొచ్చుగా, ఎందుకు వాడిని కొట్టడం? మీరు అసలు మనుషులేనా? నా చెయ్యి పట్టుకుని లాగేంత పనిచేశాడు. వాడి 4 తన్ని బయటకు పంపించాల్సింది పోయి నన్ను ప్రశ్నిస్తున్నారా? సుమతి, ఏం మాట్లాడుతున్నావు? నిజమే చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికి సిగ్గు లజ్జ రోషం ఉన్నాయి? అన్నయ్య భార్యని మాలతీ మాలతీ అంటూ ఆవిడ వెనకే తిరుగుతూ ఆవిడ బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతున్నారే, ఎవరైనా పట్టించుకున్నారా? సిగ్గు విడిచి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ హద్దుల్లో ఉంచుకోండి అన్నాను. ఆయన పనిచేశారా? సుమతి, మా ఫ్రెండ్షిప్ ని నువ్వు ఇంత సంకుచితంగా అనుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తిన్నగా ఉంటేనేగా మిగతా వాళ్ళు తిన్నగా ఉంటారు. పట్ట పగలే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని కూడా చూడకుండా సరసాలాడుతుంటే ఎవరు భయపడతారు చెప్పండి? చక్కటి సంస్కారం, అలవాట్లు, సాంప్రదాయం ఇటువంటివేవి లేని ఈ కుటుంబంలోకి కోడలుగా వచ్చి నేను పడే బాధ నాకే తెలుసు. అసలు ఎవరికి సిగ్గు సరా లేవు. ఎంత మాట అన్నావే, నాకు మలతికి సంబంధం ఉందా? నీ ఉద్దేశం చంపేస్తానే నిన్ను. అదెంత మాట అందో విన్నారుగా, మన కుటుంబం పరువును తీసేసింది. నాకు మాలతికి నిన్ను చంపండి, ధైర్యం ఉంటే చంపండి, అప్పుడే మీ బతికే ఉంటే బజార్లు పడుతుంది. ఇలా చూడు, ఇంకొక మాట మాట్లాడేవో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళా. నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను. ప్రవర్తన ఏ తప్పు లేదు, తన మంచి పిల్లే, కానీ ఏమిందో తెలియదు. కానీ తన మనసులో అనుమానాన్ని పెంచుకుంటూ తనతో పాటు మిగతావని కూడా బాధ పెడుతుంది. అయ్యా బాబు, ఏదో దెయ్యం పట్టినట్టు మాట్లాడేసింది. తనను ఎలా మార్చగలం? తనను మనం మార్చలేము, తనకు తానుగానే మారాలి. అందుకు కొంచెం టైం కూడా పట్టచ్చు. ఈరోజు వంట ఏం చేయాలి? గుడ్ల లేక కోడి? వదిన, ఏమైంది నాన్న? చూసిరా నాన్న, జాగ్రత్త. మళ్ళా మళ్ళా ఏమైందమ్మా? మళ్ళా ఏమైంది? మళ్ళా ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు, తల తిరుగుతున్నట్టుగా ఉంది. మళ్ళా ఏమైందమ్మా? డాక్టర్ దగ్గర వెళ్దామా? నర్స్, 307 లో డ్రిప్స్ ఇచ్చారా? ఇచ్చాను. శారదా వచ్చిందేమో చూడు. ఓకే. మీరిద్దరూ కొంచెం లోపలికి వస్తారా? మిస్టర్ వేణుగోపాల్, మీకు బీపీ ఎలా ఉంది? నాకు బాగానే ఉంది. మాలతికి ఎలా ఉంది? షీఈస్ ఆల్ రైట్. అమ్మయ్యా, ఏమైందో ఏమిటోనని భయపడిపోయాను. డాక్టర్, గర్భవతి అయిందా? ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే, వాంతి చేసుకుంటే గర్భం అనేనా? నో, పైత్యం. తను చాలా వీక్గా ఉంది, బాగా తినమని చెప్పండి. మిమ్మల్ని పిలవడానికి కారణమే వేరే ఉంది. మీరిద్దరూ తాత నానమ్మలు కాబోతున్నారు. ఏంటి డాక్టర్, గర్భం లేదంటున్నారు, పైత్యం అంటున్నారు, ఇప్పుడు మీ ఇద్దరు తాత నానమ్మలను కాబోతున్నామంటున్నారు? మీ చిన్న కోడలు సుమతి ఉంది కదా, తను ఇప్పుడు గర్భవతి. అలాగా? ఈ శుభవార్త విన్నారంటే భాను సోము ఇద్దరు చాలా సంతోషపడతారు. ప్లీజ్ సిట్ డౌన్. సుమతికి మీ అబ్బాయికి ఏమైనా గొడవలా? అది అవునండి. సుమతి ఇప్పుడు నా హాస్పిటల్ అడ్మిట్ అయింది,
తన అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది. దానికి వాళ్ళ నాన్న ఫుల్ సపోర్ట్. అదేలాగా భర్త పర్మిషన్ లేకుండా అలా చేస్తుందా? మీరు చేస్తారా? ఇలా చూడండి, అన్ని చట్ట ప్రకారం జరుగుతున్నాయా? ఇంట్లో మేడ మీద నుంచి జారిపడి అబార్షన్ అయితే అప్పుడేం చేస్తారు? చలపతి గారు ఒక క్రిమినల్ లాయర్ మిస్టర్ వేణుగోపాల్, మీ అబ్బాయికి వివరంగా చెప్పి సుమతితో మాట్లాడమని చెప్పండి. సుమతి మనసు మారితేనే మీ వారసుడు మీకు దక్కుతాడు. నేను కాదని అన్నా ఇంకో చోటుకు వెళ్ళి అడ్మిట్ అవుతుంది. అందుకని కోప్పడకుండా అనునయంగా సర్ది చెప్పడానికి ప్రయత్నించండి. వెళ్ళండి.